Krishna. Kamalini. ఏంటి దంత నాకు తెలుసు నా కోసం నువ్వు వస్తావని ఎందుకు ఏడుస్తున్నావు కమలిని నేను ఏడవడం లేదు కృష్ణ నిన్ను చూసిన సంతోషంలో ఈ ఆనంద బాష్పాలు నేను నీకోసం ఆశ్రమానికి వెళ్ళాను కమలిని నేను అక్కడి నుంచి వచ్చేశాను కృష్ణ ఎందుకు వచ్చేసావు కమలిని తప్పలేదు పరిస్థితులు అలా వచ్చి అందుకే ఆశ్రమం నుంచి బయటకు వచ్చేశాను జహీర్తో నీకు సంబంధం ఉందని చెప్పారు కానీ నేను నమ్మలేదు నీ గురించి నాకు తెలుసు కానీ వాళ్ళే నిన్ను అర్థం చేసుకోలేదు నీ గురించి జహీర్ గురించి చాలా అసహ్యంగా మాట్లాడారు నన్ను నువ్వు నమ్ముతున్నావు కదా అది చాలు అది కాదు కమలిని వాళ్ళ గురించి నేను పట్టించుకోను నువ్వు విన్నాళ్ళు అక్కడే ఉన్నావు కదా నీ గురించి వాళ్ళు ఎలా తప్పుగా మాట్లాడారు వాళ్ళకి నువ్వంటే ఏంటో తెలీదు కానీ గురుజీ గారు కూడా తెలీదా ఆయనే నాకే శిక్ష వేశారు వారం రోజుల పాటు నేను ఆశ్రమంలో ఉండకూడదు ఆ వారం రోజులు నేనేదో ఒక ముస్లిం కుటుంబంతో ఉండాలి నిజంగా నేను ఏ తప్పు చేయలేదు కృష్ణ కృష్ణ ఆ దేవుడే నాకే శిక్ష విధించాడేమో అందుకు నేనే దిగులు పడ్డం లేదు నేనే కాదు ఈ ఊళ్ళో వాళ్ళు కూడా నిన్ను తప్పు పట్టడానికి అనర్హులు సంతోషం కృష్ణ ఇక్కడికి నా సేవలు అవసరం లేదనుకుంటాను అందుకే ఆ దేవుడు నన్ను బయటికి పంపించాడు ఈ ప్రపంచంలో మనకుంటూ ఎవరైనా ఉంటేనే కదా దిగులు పడాల్సి వస్తుంది ఇప్పుడు నాకంటూ ఎవరూ లేరు అందుకే ఆ దేవుణ్ణి నమ్ముకొని వెళ్తున్నాను ఇప్పుడు నా మనసులో ఎలాంటి కోరికలు లేవు అందుకే భయం కూడా లేదు ఈ విశాల ప్రపంచంలో నా పయనం కొనసాగిస్తాను ఇక అంతా దేవుడే చూసుకుంటాడు నా గురించి నువ్వు దిగులు పడక కృష్ణ నీకు నేనున్నాను కమలిని ఈ సమాజం ఏమనుకున్నా నేను లెక్క చేయను జహీర్ రాస్తూ ఉన్నా ఇదిగో ఈ రామాయణాన్ని ముగించకుండానే ఆత్మహత్య చేసుకున్నాడు దీన్ని ఆశ్రమంలో అప్పగించమని నీకు డబ్బులివ్వమని ఉత్తరం రాసిపెట్టాడు నాకెందుకు డబ్బు ఇక నా సర్వస్వం ఆ దేవుడే ఆ దేవుడు తప్పకుండా నీకు దారి చూపిస్తాడు నన్ను నేను ఆ దేవుడు కర్పించుకున్నాను ఇక నాకెందుకు దిగులు ఇక ఆయన్నే ధ్యానించుకుంటూ ఆయన చూపించిన దారిలో వెళ్ళడమే నా కర్తవ్యం నన్ను ఊర్లో కలవడం ప్రేమించడం అన్నీ ఓ పీడకలుగా భావించి మర్చిపోయాను.